రాష్ట్ర పోలీసు చరిత్రలో సంచలనం నమోదైంది ఒకప్పటి ఆదర్శ పోలీస్ స్టేషన్ అబాసు పాలైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆరుగురు ఎస్ఐలు ఎనిమిది మంది ఏఎస్ఐలతో సహా కానిస్టేబుల్స్ హోంగార్డులు ఎనభై ఐదు మందిని ఏకకాలంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు వరుస ఆరోపణలతో ఉన్నతాధికారుల నిర్ణయం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది ప్రగతి భవన్ వద్ద రోడ్డు ప్రమాదాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తీవ్రంగా పరిగణించారు నిందితుణ్ణి పోలీసులే తప్పించడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వరుస ఘటనలతో కఠిన చర్యలకు ఉపక్రమించారు కేసు నమోదుకు ఫిర్యాదుదారులతో బేరసారాలు మహిళ అని చూడకుండా అమర్యాదగా ప్రవర్తించిన కొందరు ఎస్ఐలో పోలీస్ స్టేషన్ ప్రతిష్ట దెబ్బతీశారు తీరు మార్చుకోవాలంటూ ఉన్నతాధికారులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు ఎస్హెచ్ఓ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అక్రమాలకు అలవాటుపడి సామాన్యులు ఆ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే భయపడేంతగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను మార్చారు గత డిసెంబర్లో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ని తప్పించి మరొకరిని చేర్చి కేసు మార్చేశారు ఆ కేసులో అప్పటి ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు సాహిల్లు తప్పించేందుకు మంతనాలు జరిపిన నిజామాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ పై కేసు నమోదు చేశారు తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట మద్దతులో కారుతో బీభత్సం సృష్టించిన పాతబస్తీ దొంగను స్థానికులు పోలీసులు అప్పగించారు అతన్ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా పారిపోయాడు నిందితుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బందే ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించిన సిపి ఠాణా ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు ఏకంగా ఎనభై ఐదు మందిని ఎఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు వారి స్థానంలో నగరంలోని పలు ఠాణాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు ఏఎస్ఐ కానిస్టేబుళ్లను బదిలీపై అక్కడకు రప్పిస్తున్నారు క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు దేశంలోనే రెండో అత్యుత్తమ స్థానం ఉంది అయితే ప్రస్తుతం చేతిలో కాసులు పడనిదే కేసులు నమోదు చెయ్యారని ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో దుర్గారావు కానిస్టేబుల్ హోంగార్డులకు పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు ఆరోపణలు వచ్చాయి ఠాణాలోని పది మంది ఎస్ఐలో నలుగురు అవినీతికి గా పేరు తెచ్చుకోగా వారిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం మర్దనా కేంద్రాల నుంచి నెలవారీగా మామూలు వసూలు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి వారిలో ఓ ఎస్ఐ కలెక్షన్స్ లో రికార్డు సాధించినట్లు పేరొచ్చింది ప్రభుత్వ స్థల వివాదంలో అనుకూలంగా ఉంటారని మరో ఎస్ఐ భారీగా డబ్బు గుంచినట్లు సమాచారం అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందికి మెమోలు జారీ చేసినా మందలించినా దారికి రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి విధి నిర్వహణలో అలసత్వం వహించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళీధర్ ఏఎస్ఐ అశ్విత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటువేశారు అసాంఘిక శక్తులకు టాస్క్ ఫోర్స్ అంటే హడల్ ఆర్థిక నేరస్తులకు సీసీఎస్ సింహస్వప్నం అలాంటి కీలక విభాగాల్లోనూ కొందరు అవినీతికి అలవాటు పడ్డారు వందల కోట్లు కాజేసిన ఆర్థిక నేరస్తుల్ని కమిషన్లకు కక్కుర్తిపడి తప్పిస్తున్నారు ఆర్థిక సైబర్ మాయగాళ్ల ఆట కట్టించాల్సిన చోట కొందరు సిబ్బంది బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే నిందితులతో బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం నిందితుల్ని అరెస్టు చేయకుండా సాకులు చెప్పడం కోర్టుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేయకుండా పరోక్షంగా సాయం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు ఇటీవలే ముగ్గురు ఇన్స్పెక్టర్లను జాయింట్ సీపీ మందలించినట్లు తెలుస్తోంది సీసీఎస్ సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న ఐదుగురు ఇన్స్పెక్టర్లపై విచారణ జరుగుతున్నట్లు తెలిసిందే టాస్క్ ఫోర్స్ లో ఏళ్ల తరబడి ఉంటున్న కొందరు ఎస్ఐలో కానిస్టేబుళ్లు హుక్కా సెంటర్లు స్పాక్ కేంద్రాలు పేకాట స్థావరాల నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ చూసి చూడనట్లు వదిలేస్తున్న విషయం ఇటీవల సీపీ దృష్టికి వెళ్లింది సీసీఎస్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ విభాగాల్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మాదిరిగానే ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం